ధ్యానం అనే వజ్రాయుధాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పీఠామహాపత్రిజీ గారికి ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీ కుమారి, మాది చీరాల. నేను 9 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ ధ్యానంలోకి వచ్చినాక మనము ఎందుకు పుట్టాము, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం వచ్చిన పనేమిటి అని నాకు అర్థమైనది. అంతకుముందు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఏంటి ఇదేనా, ప్రతిరోజు పని చేసుకోవటం, ఇలా భోజనం తినడం, పడుకోవడము అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ అన్నీ తెలుసుకోవాలని అదొక తాపత్రయం మాత్రము నాకు ఉండేది. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని అదొక తపనగా నాకు అలా ఉంటూ ఉండేది. నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నది. ప్రతి స్తోత్రము చదువుకుంటూ ఉండేదాన్ని. పూజలు, ఆ పటాల దగ్గర కూర్చొని తుడుచుకోవటం, బొట్లు పెట్టుకోవడం, బాబా బుక్స్ చదువుకోవడం, స్తోత్రాలు చదువుకోవడం, లలితా సహస్రనామం ఇవన్నీ చదువుకుంటూ ఉండేదాన్ని. అలాగే సంగీతం మీద కూడా ఎంతో ఇష్టంగా ఉండేది నాకు. అలాంటి సమయంలో నేను ఇట్లా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నాకు చీరాల ధ్యానం మాస్టరు శ్రీనివాసరావు గారు ఇంటికి వచ్చి ధ్యానం జరుగుతుంది రమ్మని చెప్పి చెప్పారు. మా ఇంటి దగ్గర సాయిబాబా గుళ్ళో ధ్యానం క్లాస్ పెట్టినప్పుడు అలా వెళ్ళాను. ఆ ధ్యానం గురించి అప్పుడు అంతగా తెలియదు నాకు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే 41 డేస్ ధ్యానం చేసినాక ఆ ధ్యానం యొక్క ఆ మహిమ, ఆ ధ్యానం వల్ల ఎంత ఉన్నదో మనలోకి మనము ప్రయాణం చేస్తూ మనతో మనము కలిసి ఉంటూ మన లోపల ఉన్న ఆత్మతో, ఆ పరమాత్మతో అనుసంధానమైతే మన లోపల ఆత్మ 1000 సూర్యకాంతుల కాంతులతో వెలిగిపోతూ ఉంటుందనే ఆ నిజాన్ని నేను అలా స్పష్టంగా తెలుసుకున్నాను. అలాగే ధ్యానంలోకి వచ్చినాక 6 నెలలకి మేము పిరమిడ్ కట్టాము. మా వారు ఒక 1.5 లక్ష పెట్టి పిరమిడ్ కట్టించారు. మా వారికి కృతజ్ఞతలు. ప్రతి దాంట్లోనూ నాకు ధ్యాన ప్రచారానికి తనే వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు. అలా ప్రతిదానికి వదిలిపెట్టేసి వస్తూ ఉంటారు క్లాస్కి, ఆ ధ్యానం క్లాసులకి. అలాగే పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటే ఆ యోగులు వచ్చి పిరమిడ్లో ధ్యానం చేస్తారని చెప్పే ఆ నిజాన్ని నేను చూచాను. ఒకసారి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద జుట్టు ఉన్న అతను ఒక అతను కనిపించాడు. అతను ఎవరో నాకు తెలీదు, కానీ నేనేంటంటే క్వశ్చన్ వేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చింది. మీరు ఎవరన్నీ నేను క్వశ్చన్ వేస్తే, ఒక యోగి ఆత్మకథ రాసిన ఆయన యోగానంద పరమహంస అని నాకు ఆన్సర్ వచ్చింది. మీరు ఎందుకు వచ్చారు, నాకైనా చెప్తారా అని అడిగాను. అడిగితే నేను మా తమ్ముడు ఇక్కడే ధ్యానం చేసుకుంటూ ఉన్నాము అని చెప్పి చెప్పారు. మరి పిరమిడ్ అనేది కట్టిస్తే మనము ధ్యానం చేసుకోకపోయినా యోగులు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆ యోగ శక్తి అనేది మన ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది. అలాగే 30 కిలోమీటర్ల దూరం కూడా ఆ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. మనకి ఇంట్లో నెగిటివ్ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. పిరమిడ్ కట్టించినాక చాలా ఆనందాన్ని పొందాము మేము. మా కుటుంబంలో ఏది అవసరమో మాకు అదే వస్తూ ఉన్నది. మా పిల్లలు కూడా చక్కగా ఏదన్నా వాళ్ళకి ఎగ్జామ్స్లో మార్కులు రావాలన్నా, ఏదన్నా ఒక పని అవ్వాలన్నా వాళ్ళు ధ్యానం చేయమ్మా అని చెప్పి చెప్తారు. అలాగే చేస్తే వాళ్ళకి 100% వాళ్ళకి ఏది కావాలో అదే వస్తూ ఉంటుంది. మరి పత్రిజీ గారు అందరితో చక్కగా మాట్లాడాలి, అందరితో కలిసి ఉండాలి అనే నిజాన్ని మనకి చెప్పారు. ప్రతి ఒక్కరితోనూ మనము మాట్లాడుతూ ఉంటే అది స్నేహభావంగా, అదే ఫ్రెండ్స్గా మనకి మన లోపల ఉన్న ఆత్మజ్ఞానాన్ని పంచుతూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటే అది
ఎంత ఆనందమో అలా అది కూడా తెలిసినది. మా ఇంటి దగ్గర మేము 3 సార్లు శాకాహార ర్యాలీలు కూడా చేశాము. శాకాహార ర్యాలీలో చాలా ఉన్నది, ప్రకృతి అంతా మనకి సహకరిస్తుంది, అంతా మనకు అనుకూలంగా ఉండేలా చూస్తుంది ఆ భూమాతకి. మరి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భూమాతకి బిడ్డలే. ఆ బిడ్డల్ని మరి ఏ ఒక్క బిడ్డ లేకపోయినా కన్న తల్లి మరి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది కదా. మరి అలా ప్రతి ఒక్క జీవి కూడా సంతోషంగా ఉంటే ఆ భూమాతకు కూడా ఎంతో మనం ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ శాకాహార ర్యాలీలు చేసి ప్రతి ఒక్కరిని శాకాహార వాళ్ళు మార్చి శాకాహారులుగా మార్చి ఈ భూమి మీద ఆ భూమాతకు శాంతినివ్వాలి. అందరము ఆ శాకాహార ర్యాలీలకి సహకరించాలి. పిరమిడ్ అంటే ఎంతో ఇష్టము. పత్రిసారు ఆ పిరమిడ్లో పైన వైట్ బట్టలతో ఫ్లూట్ ఊదుతూ పిరమిడ్ పైన లోపల చక్కగా హ్యాపీగా ఆనందంగా ఫ్లూట్ వాయించుకుంటూ కనిపించారు. మరి మేము పిరమిడ్ కట్టుకునేటప్పుడు పత్రిజీ సార్ ఒంగోలు వచ్చారని తెలిసి చెప్పడానికి వెళ్ళాను. సార్కి చెబుదామని నేను ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు వస్తే సారు అలా వెళ్ళాను. అక్కడ అంతమందిలో సార్ నన్ను చూసి రండి మేడం అని చెప్పి దూరంగా ఉన్నదాన్ని చూసి పిలిచారు. వెళ్ళాను సార్ని అప్పుడే ఫస్ట్ సార్ చూడటము చాలా భయం వేసింది సార్ని చూడంగానే. కానీ నేను వచ్చిన పని మర్చిపోయాను. ఏంటి మేడం సంగతులు అని చెప్పి అన్నారు. మీరే చెప్పండి సార్ అన్నాను. ఏంటి మేడం నేను చెప్పేది అని చెప్పి సారు ఒకటి పీకారు. కానీ ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి ఆయన. అప్పుడు నాకు తెలీదు సార్ ఏంటా ఇలా అన్నారు అని చెప్పి బాధతో ఉన్నాను. అప్పుడు నాకు బయటకు వచ్చేసింది నేను అనుకున్న మాట. సార్ పిరమిడ్ కడుతున్నాం సార్, మీరు ఓపెనింగ్కి రావాలి అంటే సార్ ఏమన్నారంటే నేను రాను మేడం, నేను రాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని సార్ పడుకున్న వాళ్ళు అటు తిరిగారు. కానీ ఆయన అన్న మాటల్లో నాకు సార్ వస్తారని పిరమిడ్ ఓపెనింగ్కి అర్థమైంది. మనము గురువు దగ్గరగా ఉంటే వాళ్ళు ఏమనుకున్నదో మనకి వాళ్ళ లోపల ఉన్న భావం కూడా మనకి అలా అర్థమవుతూ ఉంటుందండి. సరే అలా భోజనాలకు లేచారు. భోజనాలకు లేచినాక భోజనం చేశాము. అలా కళ్ళమిటి నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట నాకు. సరే అందరు అన్నారు మీకే రేపటి నుంచి షేక్ హ్యాండ్ ఇస్తారులే అన్నారు. ఇదేంటో సార్ కొట్టడం ఏంటి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. భోజనాలు అయినాక సారు రూమ్లో పడుకొని చీరాల వాళ్ళందరూ రండి అని చెప్పి అన్నారు. నేనేనా సరే మళ్ళా భయం పుట్టుకుంటూ లోపలికి వెళ్ళాను. వెళ్ళంగానే సారు మళ్ళా మంచం మీద పడుకొని ఉన్నారు. అందరూ పక్కన కూర్చొని ఆ కాళ్ళు చేతులు వత్తుతూ ఉన్నారు. నన్ను కూడా కూర్చోమన్నారు సారు. అలా సారు కాళ్ళు చేతులు వత్తించుకుంటుంటే సార్ని పట్టుకోవటానికి భయం వేస్తే గట్టిగా వత్తండి మేడం అన్నారు. అలా చేసిన మళ్ళా అది అయిపోయినాక హాల్లో కూర్చున్నారు సారు. హాల్లో కూర్చుంటే నేను అక్కడే కూర్చున్నాము. కూర్చుంటే సారు కళ్ళతోట ప్రాసెస్ చేసేస్తారు. నేను చూస్తున్నప్పుడు టీవీ చూస్తున్నట్లు ఉండేవాళ్ళు. సారు చూడనప్పుడు అలా చూస్తూ ఉండేవాళ్ళు. అలా సారు మనకి ఆత్మల్ని చూస్తూ ఉంటారు గురువులు. అలా ప్రాసెస్ చేసేసారు ఆ రోజు. ఇంకా మేము రావడానికని లేచాము. సార్ కూడా నేను కూడా వెళుతున్నానని చెప్పి చిన్నపిల్లవాడిలాగా గడ్డం దువ్వుకుంటూ వెళ్ళిపోయారు. సరే ఇంటికి వెళ్ళినాక ఒక 4 డేస్ నాకు ఏంటో ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఆ 4 డేస్లో నా లోపల ఉన్నవన్నీ తొలగిపోయి నాకు ఏం చేయాలో ఏం చేయకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ అర్థమవుతూ అప్పుడు సారే తండ్రి అనే భావన నాలో కలిగింది. ఆ నిమిషం నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనే విధానాన్ని నేను తెలుసుకున్నాను. ఒక తండ్రి మందలించినట్లు అలా మందలించారని నాలో అదొక ప్రేమ భావన ఆ తండ్రి అనే భావన వచ్చినది. అలా ధ్యానంలోకి వచ్చినాక నాకు మైగ్రేన్ ప్రాబ్లం తగ్గిపోయింది. ఎండకి అయినా సరే వానకైనా చలికైనా సరే బయటికి వెళ్ళలేని దాన్ని మే నెలలో అయినా సరే వెళ్ళి ధ్యాన ప్రచారానికి అలా వెళ్ళిపోయేదాన్ని. 2:30 అయినా అలా వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వచ్చేదాన్ని. సార్ పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటే జిల్లెళ్ళ మూడి అమ్మ వచ్చారు. నాకు జిల్లెళ్ళ మూడి అమ్మ అని నాకు అప్పుడు తెలీదు. ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నారు. నేను ఎవరమ్మా అని చెప్పి నేను క్వశ్చన్ వేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేసింది.
జిల్లెళ్ళి మోడి అమ్మ అని. అమ్మ నాకు చక్కగా అన్నం పెట్టి నిద్రపుచ్చారు ధ్యానంలో. మరి ధ్యానం చేస్తే మన కోసం దేవుడే దిగి వస్తాడని నిజాన్ని అప్పుడు నేను చూశాను. ఆ ఆనందం మరి అమ్మే వచ్చి అన్నం పెట్టి నిద్రపుచ్చిందంటే చెప్పలేనంత ఆనందం నాలో కలిగింది. అలాగే ఇంకొకసారి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సాయిబాబా, వెంకయ్య స్వామి, వివేకానంద, శివనేశన్ బాబా, రమణ మహర్షి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ జోలెళ్ళ నా చేత భిక్ష వేయించుకున్నారు. ఆ భిక్ష వేయించుకోవడం అంటే మనలో మనకు ఉన్న కర్మల్ని వాళ్ళు తొలగించడమే. మరి బాబా ఉన్నారు, ఆయన భిక్ష ఎందుకు తీసుకున్నారు? కర్మల్ని తొలగించడానికే ఆయన తీసుకున్నారు. అలాగే బుద్ధుడు వచ్చాడు. మరి ఆయన అందరిని ఒక భిక్ష పాత్ర తీసుకొని ఇల్లు తిరిగి మరి ఆయన అలా తీసుకునేవారు. చక్రవర్తి కొడుకు ఆయన అలా ఎందుకు వెళ్ళారంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి అలా వెళ్ళి తీసుకున్నారు. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు తిరిగి ధ్యానం చెప్పాలి అనే ఆ సందేశాన్ని నాకు ఇచ్చారు. అలా వచ్చినాక నేను నాకు వీలైనంత వరకు ధ్యాన ప్రచారానికి వెళుతూ ప్రతి ఒక్కరికి అలా ధ్యానాన్ని చెబుతూ వీలైనంత వరకు అందరినీ ధ్యానులుగా మారుస్తూ మన వల్ల వీళ్ళకి ఇంత మంచి జరిగిందనే ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాను. ఈ 9 ఇయర్స్లో ధ్యానానికి రాకముందు ప్రతి ఒక్కటి కూడా పెద్ద విషయంగా ఏంటి వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఎవరన్నా సరే ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి తెలియదులే అలా అన్నారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా క్షమించడం నేర్చుకున్నాను. అందరితో స్నేహభావంగా ఉండడం, అందరికీ మంచి మాటలు చెప్పడం, అలా ఆనందంగా ఉండడం, అందరినీ చక్కగా ధ్యానంలోకి తీసుకురావడం అలా చేస్తూ ఉన్నాను. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే ధ్యానం చేయడానికే వచ్చామని పత్రిజీ గారు మనకి తెలియజేశారు. భూమండలాన్ని అంతా శాంతియుతంగా మనమందరం కలిసి మార్చాలని మన బాధ్యత అదని చెప్పి మనకి తెలియజేశారు. మరి దీనికి అందరూ సహకరించాలని, ఇది మొత్తం శాంతియుతంగా అహింస మార్గంలోకి రావాలని చెప్పి ఆ భూమాతకి శక్తినివ్వాలని అందరము కలిసి అందరం సహకరించి అలా చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా శాంతి మార్గంలో అహింస మార్గంలో ఉండాలని. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది మహానుభావులు వచ్చినా అహింస పరమో ధర్మ అని మనకి బోధించారు పత్రిజీ సారు, గాంధీజీ గారు, కృష్ణ భగవానుడు. మరి భగవద్గీతలో అవన్నీ కూడా మనము చదివి ఆచరించాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొని రావద్దాము. అందరం కలిసి ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చాలని కోరుకుంటున్నాను. జై పిరమిడ్ జగత్తుకి, జై శాకాహార జగత్తుకి, జై అహింస జగత్తుకి. నాకు అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.